పేరు ఒకడు ఉన్నాడు, ఆయన పేరేంది? చారు ఇది ఉన్నాడు, ఆయన పప్పు చారు అని ఎవడో కొట్టం కాడు. కానీ జయ విశ్వకర్మ, నేను ఇందాకనే ఒక వీడియో చూడటం జరిగింది. మన రాష్ట్ర మంత్రివర్యులు కేటీ రామారావు గారు, నేను గారు అని ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు కూడా ఆ మంత్రి అంటే రాష్ట్రానికి మంత్రి అంటే ఒక ఉన్నతమైన స్థాయి కాబట్టి ఆ స్థాయిని గౌరవిస్తున్నా. కానీ ఆ స్థాయిలో కూర్చున్నందుకు ఇట్లా మాట్లాడుతున్నా, అదే నువ్వు ఆ సీట్ల గురించి పక్కకు తప్పుకుంటే అప్పుడు నేను ఎట్లా మాట్లాడుతుంటా? అప్పుడు చూపిస్తుండే ఇంతనన్న చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఒక గౌరవమైన ప్రదమైన దాంట్లో కూర్చొని ఇంతనన్న విచక్షణ ఉంటే, తెలివితేటలు ఉంటే, నువ్వు ఒక మంత్రి అన్న చిత్తశుద్ధి లేకుండా నువ్వు ఒక సామాజిక వర్గాన్ని విశ్వబ్రాహ్మణులను పట్టుకొని నువ్వు ఏ రకంగా నువ్వు అట్లా అవమానిస్తావు? నువ్వు గొట్టం గిట్టం అంటవా, పప్పు చారంటవా? నీకు అంతా ఏమనుకుంటున్నావు? నువ్వేనో పోయి ఏనో ఉద్యోగం చేసుకునేటువంటి నీకేం తెలుస్తుందా? నువ్వు ఇలా మంత్రి, మీ అయ్య మంత్రి, మీ అయ్య ముఖ్యమంత్రి కాబట్టి నీకు మంత్రి, మీ అయ్య పేరుతో నీకు మంత్రి వచ్చింది. మేము కష్టంతో తెలంగాణ వచ్చింది గుర్తుపెట్టుకో కేటీఆర్. మేము కొట్లాడితే మా ఆత్మ బలిదానం, మా విశ్వబ్రాహ్మణుడు బలిదానం చేసుకుంటే ఇలా తెలంగాణ వచ్చింది. మా విశ్వబ్రాహ్మణుడు బలంగా తయారు చేస్తే ఇలా నాయకులు మొత్తం ఏకమై ఇలా తెలంగాణ రావడానికి. ఇయాల నుంచి కాదు కొట్లాడుతుంది, నేను నాయనని అడుగు చెప్తాను. జయశంకర్ సార్ ఎప్పటి నుంచి కొట్లాడుతుండవు, విశ్వబ్రాహ్మణులు రెడ్డి ఏం తక్కువ అనేసి మాట్లాడితే మంచి ఖబర్దారి. ఈ సందర్భంగా చెప్తున్నా, నువ్వు మంత్రివి, మంత్రి అంటే మంత్రి లెక్క ప్రవర్తించాలి, ఒక హుందాతనంగా ఉండాలి. ఒక జాతిని అవమానించే విధంగా ఉంటే మటుకు ఎవరు సహించి ఊరుకునేకే సిద్ధంగా లేరు, గుర్తుపెట్టుకో. విశ్వబ్రాహ్మణులతో పెట్టుకున్నవాడు ఎవరు కూడా బాగుపడ్డలే. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటావు. క్షమాపణ చెప్పకపోతే మటుకు నువ్వు చాలా కోల్పోతావు, రాష్ట్రంలో చాలా దెబ్బతింటావు, గుర్తుపెట్టుకో. ఇది వార్నింగ్ అనుకో, మంచి అనుకో. ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు, దయచేసి మీరు మీ అన్న మాట వెనక్కి తీసుకొని విశ్వబ్రాహ్మణుల క్షమాపణ తక్షణమే చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను వినోద్ కుమార్ చారి.